మధ్య మధ్యలో అరేంజ్ చేద్దాం అనుకున్నాను, ల్యాక్ ఆఫ్ టైం చేయలేకపోతున్నాను సార్. బట్ ఎందుకంటే దీన్ని ఒక ప్రతి ఫోర్ గ్రూప్స్ మధ్యలో తీసుకెళ్లి అక్కడ మీరు ఒకసారి టచ్ చేయొచ్చు. మెయిన్ ఇది టచ్ చేసినప్పుడే దీంట్లో ఉన్నవి ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఎక్స్పెరిమెంట్ నేమ్ జస్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఎక్స్పెరిమెంట్ నెంబర్ 31 సార్, 32. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 32 ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో మీరు అబ్జర్వ్ చేసే యాక్చువల్లీ జనరేటర్ కి కావాల్సిన ప్రిన్సిపల్స్, ఫారడేస్ లా, లెన్స్ లా, అవన్నీ యాక్చువల్లీ అర్థం చేసుకోవచ్చు. చాలా మంది టీచర్స్ ఒకే ఒక ఎక్స్పెరిమెంట్ కదా దీంతో చేసేది అంటారు, అంటే మీరు ఇప్పుడు చేసిన బోర్డ్ తోటి 8 ఎక్స్పెరిమెంట్స్ చేయడం తోటి ఇది ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని దీంతో కూడా డిస్కస్ చేయవచ్చు. యాక్చువల్లీ కాన్సెప్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద చాప్టర్ కాన్సెప్ట్స్ అన్ని దీంట్లో అర్థమవుతాయి. ఇక్కడ మేము చేస్తుంది ఎవరన్నా తయారు చేసుకునే ఉద్దేశం ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఇది 240 వోల్ట్స్ ని 12 వోల్ట్స్ కి తగ్గించడానికి ట్రాన్స్ఫార్మర్స్ వాడుతున్నాను. ట్రాన్స్ఫార్మర్స్ ఇయర్ 240 వోల్ట్స్ 12 వోల్ట్స్ కి తగ్గించడానికి. ఎలిమినేటర్ వాడచ్చు, కానీ ఎలిమినేటర్ డీసీ కి మార్చేస్తుంది. ఆ డీసీ ఇంకొకటి ఎలిమినేటర్ లో రకరకాల ఎలిమినేటర్స్ ఉంటాయి. మీకు ఇచ్చింది 750 మిల్లీ ఆంపియర్ ఎలిమినేటర్, 3 ఆంపియర్ ఎలిమినేటర్స్ కూడా ఉంటాయి. అది మీరు ఒకవేళ దొరికితే దాంతో డీసీ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. బట్ ఎలిమినేటర్ తోటి ఏసీ ఎక్స్పెరిమెంట్ చేయలేము. ఎలిమినేటర్ లో ఆటోమేటిక్ గా ఏసీని డీసీ కన్వర్షన్ జరిగిపోతుంది. ఇక్కడ నేను డీసీ కి చేయట్లేదు సార్, 240 వోల్ట్స్ ఏసీని 12 వోల్ట్స్ ఏసీకి మార్చాను. ఓకే, అండ్ నేను డ్రా చేసే కరెంట్ 2 ట్రాన్స్ఫార్మర్స్ నుంచి 3 ఆంపియర్స్ డ్రా చేస్తున్నాను. 2 ట్రాన్స్ఫార్మర్స్ ఎందుకు వాడుతున్నానంటే 12 వోల్ట్స్ తోటి నాకు సరిపోదు, 2 ట్రాన్స్ఫార్మర్స్ సిరీస్ గా పెట్టేసి 24 వోల్ట్స్ క్రియేట్ చేస్తున్నాను సిరీస్ లో. ఒక ట్రాన్స్ఫార్మర్ తోటి రాదు, బేసిక్ గా ఒకే ట్రాన్స్ఫార్మర్ 24 వోల్ట్స్ దొరకట్లేదు. యాక్చువల్లీ అదే రీజన్ ట్రై చేసిన, ఆన్లైన్ లో కూడా 24 వోల్ట్స్ దొరకట్లేదు. సో సపరేట్ గా 12 వోల్ట్స్ 2 కనుక్కొని వాటిని సిరీస్ లో కనెక్ట్ చేసుకుని నాకు కావాల్సిన వోల్టేజ్ తెచ్చుకున్నాను. మరీ ఎక్కువ వోల్టేజ్ ఉంటే వైర్ కాలిపోతుంది, మరీ తక్కువ వోల్టేజ్ ఉంటే మనకు ఎఫెక్ట్ ఉండదు. సో ఒకసారి ఎక్స్పెరిమెంట్ తర్వాత మిగిలిన డీటెయిల్స్. ఇంకా ఏంటంటే ఒక కాయిల్ పీవీసీ పైప్ అరౌండ్ 450 టర్న్స్ ఉంటాయి, 450 టర్న్స్. అండ్ యాక్చువల్లీ ఒక ఐరన్ రాడ్ పెట్టచ్చు లైట్ వెయిట్ అవ్వడానికి. ఈ ప్లాస్టిక్ పైప్ లో ఐరన్ స్పోక్స్, మీకు సైకిల్ షాప్ లో స్పోక్స్ దొరుకుతాయి, ఆ స్పోక్స్ ని గుచ్చేయచ్చు. ఆర్ హార్డ్వేర్ షాప్ లో వైర్స్ దొరుకుతాయి, వాటి కావాల్సిన లెంగ్త్ కట్ చేసుకుని ఇది గుచ్చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ దీంట్లో దీంట్లో మనకు ఉండేది ఏంటంటే ఇది ఒక మ్యాగ్నెట్ సార్. సో దీంట్లో కరెంట్ సప్లై పంపించినప్పుడు ఇది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. దాని లోపల మనం ఐరన్ ఎందుకు పెడతామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎన్హాన్స్ అవుతుంది. ఐరన్ లేకుండా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, బట్ అది ఎన్హాన్స్ అవడానికి పెరగడానికి ఐరన్ పెడుతున్నాం. సో దాని లోపల ఈ కాపర్ రింగ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, సారీ అల్యూమినియం రింగ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ అల్యూమినియం నుంచి పాస్ అవుతున్నప్పుడు కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి, అంటే ఒకేసారి లెట్స్ ఏ 1000 మ్యాగ్నెటిక్ లైన్స్ వెళ్తున్నాయి అనుకుందాం, దానివల్ల ఎలాంటి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది? ఇప్పుడే ఫారడేస్ లాస్ లో చూసాము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు మాత్రమే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఏసీ కరెంట్. ఏసీ కరెంట్ అంటే ఏంటి, ఫస్ట్ సెకండ్ కింద నుంచి పైకి కరెంట్ వెళ్తుంది, సెకండ్ సెకండ్ పై నుంచి కిందకి. ఏసీ అంటే మనకి ఇలా సైన్ వేవ్ లాగా ఉండదు, ప్లస్ అండ్ మైనస్. ప్లస్ అండ్ మైనస్ అంటే ఏంటంటే, ఏసీ కరెంట్ లో ప్లస్ అంటే క్లాక్ వైజ్ అనుకుంటే, మైనస్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఒకసారి కరెంట్ ఈ పర్టికులర్ దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా పైకి వెళ్తుంది, ఇంకొకసారి పై నుంచి కిందకు వస్తుంది. కింద నుంచి పైకి వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే, కింద నార్త్ పోల్ పైన సౌత్ పోల్ ఉందనుకోండి, నార్త్ నుంచి సౌత్ కి వెళ్తుంది. సడన్ గా ఏసీ కరెంట్ లో కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవ్వగానే కింద నార్త్ కాస్త పైకి వెళ్ళిపోతుంది నార్త్ పోల్. నార్త్ టు సౌత్ ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ లైన్స్, అవుట్ సైడ్ ద బార్ మ్యాగ్నెట్. అలా కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు ఈ లూప్ లోపల కూడా మీకు కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంటాయి. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇది కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. సో పవర్ సప్లై ఇస్తున్నాను, ఇది యాక్చువల్లీ ప్రిపేర్డ్ బోర్డ్ సార్. దీన్ని కూడా నేను జనరల్ గా ఏం చేస్తానంటే ఈ లోపల బోర్డ్ కి ఫిక్స్ చేసేస్తాను. ఫిక్స్ చేయకపోతే ఏమవుతుందో చూపిస్తాను. ఫిక్స్ చేస్తే ఒక ఎఫెక్ట్ కనిపిస్తుంది, ఫిక్స్ చేయకపోతే ఇంకొక ఎఫెక్ట్ కనిపిస్తుంది, అది చూద్దాము. అది ప్రిపేర్డ్ బోర్డ్ ఉండాలి, సమ్ అది మిస్ప్లేస్ అయింది, అన్ని అరేంజ్ చేస్తే అది కనిపించవచ్చు. బట్ ఎనీవే దీంతో కూడా వర్క్ అవుతుంది సిమిలర్లీ. సో యాక్చువల్లీ కంప్లీట్లీ సేఫ్ కాకపోతే ఫస్ట్ టైం యూజర్స్ కి టచ్ చేయకూడదు, చోట టచ్ చేస్తే డేంజర్ అని నేను అన్నింటినీ సీల్ చేశాను. ఈ కేసింగ్ పైప్స్ తోటి వైర్స్ అన్ని సీల్, ఎలాంటి ఓపెన్ కనెక్షన్స్ లేవు. సో కంప్లీట్లీ సేఫ్, బట్ ప్రొటెక్షన్ ఫస్ట్ టైం ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ముందే ఎందుకు ఇవ్వటం అనే ఉద్దేశంతో. అండ్ ఈ ఎండ్స్ ఇక్కడ ఓపెన్ గా ఉన్నాయి, ఇవి కూడా జనరల్ గా కేసింగ్ పైప్స్ లోపలే ఉంటాయి, పర్మనెంట్ కనెక్షన్. మీరు చేయాల్సింది బటన్ ఒక్కటి ఆన్ చేస్తే సరిపోతుంది,
బట్ ఇప్పుడు ఇది ఆ ప్రిపేర్డ్ బోర్డ్ కనిపించట్లేదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాము. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ ఐరన్ రాడ్ లోపల పెట్టేసి కాపర్ ని పట్టుకుంటాను, ఎందుకంటే టూ లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ కాపర్ వైర్ కి ఆల్రెడీ ఎనామిల్ కోటింగ్ ఉంటుంది, ప్లాస్టిక్ కోటింగ్. ఇంకొకటి ఏంటంటే పైన ప్లాస్టిక్ కవర్ చుట్టేశారు, దాంతో పూర్తి ప్రొటెక్షన్, షాక్ కొట్టే అవకాశం లేదు. ఇది ప్లాస్టిక్, షాక్ కొట్టే అవకాశం లేదు. లోపల ఐరన్ టచ్ చేస్తే షాక్ రాదు, ఓన్లీ వేడిగా ఉంటుంది, ఎందుకంటే కరెంట్ డైరెక్ట్ గా పాస్ చేయట్లేదు. ఓన్లీ ప్రొడ్యూస్ అయ్యేది లోపల, ఇంటర్నల్ లో కొంచెం కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, అది షాక్ వచ్చే అంత ఎనర్జీ ఉండదు. సో లెట్స్ అబ్జర్వ్. ఫస్ట్ ఏంటి, రింగ్ లోపల పెట్టేస్తున్నాను. అబ్జర్వ్, ఆల్రెడీ ఆన్ బటన్, ఇక్కడ ఒక బటన్ ఇచ్చాను ప్రొవైడ్ చేసి, దాన్ని ఆన్ చేస్తున్నాను. సో ఇనిషియల్ గా ఏమైంది మీరు అబ్జర్వ్ చేస్తే, స్టార్టింగ్ మాక్సిమం హైట్ వరకు వచ్చింది. ఓకే, ఇంకొక రింగ్ చూద్దాం, ఇంకొక రింగ్ తోటి ఇదే ఎక్స్పెరిమెంట్ చూడండి. కొంచెం థిక్ ఉంది, ఆల్మోస్ట్ సేమ్ లెంగ్త్ ఉంది కానీ థిక్నెస్ కొంచెం ఎక్కువ ఉంది. సేమ్ థింగ్, ఇంకొంచెం స్మూత్ ఆన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ సేమ్, యాక్చువల్లీ ఏంటంటే థిక్నెస్ పెరిగే కొద్దీ ఎక్కువ కరెంట్ ప్రొడ్యూస్ అయ్యి బయటికి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఎనీవే, సో ఈ హైట్ వరకు వస్తుంది. స్టార్టింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ హైట్కి వచ్చేసి తర్వాత పడిపోతుంది. ఎందుకు ఇనీషియల్గా హైట్ ఎక్కువ వస్తుందంటే, మీరు ఇందాకే చూసారు ఫాస్ట్గా అంటే సడన్గా జరిగితే ఇనీషియల్గా ఎలాంటి కరెంట్ లేదు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జీరో. నేను సడన్గా ఆన్ చేయగానే ఏమవుతుంది, ఒకేసారి ఒక మిల్లీ సెకండ్లో 10,000 మ్యాగ్నెటిక్ లైన్స్ వచ్చాయి. ఇంతకు మీరు ఎక్స్పెరిమెంట్లో స్లోగా జరిపినప్పుడు తక్కువ కరెంట్, ఫాస్ట్గా జరిపినప్పుడు ఎక్కువ కరెంట్. సో ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు ఇక్కడ బేసిక్గా రిపల్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆన్ చేస్తున్నాను, ఇన్ఫాక్ట్ బయటికి వచ్చేస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. తర్వాత మళ్ళీ లోపల వేసినప్పుడు ఫ్లోట్ అవుతుంది. ఎందుకు ఫ్లోట్ అవుతుంది అంటే, ఏసీ కరెంట్ ఇందాక చెప్పినట్లు ఇనిషియల్గా ఆలోచించండి. ఇప్పుడు నాకు కరెంట్ కింద నార్త్ పోల్ ఉంది అనుకుందాం. మీరు ఆల్రెడీ సాలినాయిడ్ చూసారు, సాలినాయిడ్ కి కరెంట్ పాస్ చేస్తే ఏమవుతుంది, ఒక ఎండ్ నార్త్ ఇంకొక ఎండ్ సౌత్ పోల్ అవుతుంది కదా సార్. సేమ్ థింగ్ ఇక్కడ ఇమాజిన్ చేయండి, ఫస్ట్ కింద నార్త్ పోల్ ఉంది, పైన సౌత్ పోల్ ఉంది అనుకుందాం. సో నార్త్ నుంచి సౌత్ కి ఈ విధంగా మ్యాగ్నెటిక్ లైన్స్ వస్తూ దీంట్లో పాస్ అవుతున్నాయి. ఓకే, అలా జరిగితే ఏమవుతుంది, ఇనీషియల్గా మాత్రమే లేవాలి, తర్వాత ఏమీ అవ్వదు. ఎందుకంటే నేను కాన్స్టెంట్ కరెంట్ సప్లై చేస్తున్నాను, ఒక 10,000 లైన్స్ పాస్ అవుతున్నాయి కంటిన్యూస్గా, 10,000 పాస్ అవుతున్నాయి అనుకుందాం. అలా 10,000 మాత్రమే పాస్ అవుతే మనకి ఒకసారి లేస్తుంది కానీ తర్వాత ఇంక పైకి లెగవదు. ఈ ఇది జస్ట్ ఇలా ఒకసారి లేచి బయటపడిపోతుంది, మనం తర్వాత ఏం చేసినా సరే గాలిలో ఫ్లోట్ అవ్వదు డీసీ కరెంట్ వాడినప్పుడు. సో డీసీ కరెంట్లో మెయిన్గా కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవ్వదు కాబట్టి. ఇప్పుడు ఏసీ కరెంట్ వాడటం ఏమవుతుంది వల్ల ఏమవుతుందంటే, కింద నార్త్ పైన సౌత్ అనుకున్నాం కదా సార్, సెకండ్ ఏమవుతుంది, పైన నార్త్ కింద సౌత్ అవుతుంది. సో ఇమాజిన్ చేయండి, ఫస్ట్ 1,000 మ్యాగ్నెటిక్ లైన్స్ ఇలా వెళ్తున్నాయి, సెకండ్ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ లైన్స్ రివర్స్లో వెళ్తున్నాయి. అలా కంటిన్యూస్ రివర్స్ అవటం వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కూడా చేంజ్ అవుతూ అట్రాక్షన్ రిపల్షన్, కంటిన్యూస్ రిపల్షన్. అట్రాక్షన్ ఎందుకు ఉంటుంది, ఇక్కడ మీరు యాక్చువల్లీ గాలిలో ఫ్లోట్ అవుతుంది చూస్తున్నారు, ఇక్కడ కిందకి పుష్ చేసి చూస్తే వైబ్రేషన్స్ తెలుస్తాయి. సెకండ్కి క్లోజ్ టు 60 వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ ఎందుకు ఉంటాయంటే, ఈ మ్యాగ్నెట్ ఈ మ్యాగ్నెట్ ఇవన్నీ రెండు టూ మ్యాగ్నెట్స్ లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ టూ మ్యాగ్నెట్స్ మధ్య రిపల్షన్ వల్ల పైకి ఎగురుతుంది. కిందకి ఎందుకు వస్తుంది అంటే, దీని బరువు వల్ల కిందకి వెళ్తుంది. ఆ రెండింటి వల్ల వైబ్రేషన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, వన్ ఆఫ్ ద వన్ టీచర్స్ వచ్చేసి దీన్ని పుష్ చేసేసి, ఓకే, సో వన్ ఆఫ్ ద వన్ టీచర్స్ వచ్చేసి దీన్ని కిందకి పుష్ చేసి ఆ వైబ్రేషన్స్ తెచ్చుకొని మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. అండ్ ఒకసారి ఇది చూడండి సార్, ఒకవేళ ఇది హోల్డ్ చేయకుండా నేను లూజ్గా వదిలేస్తే, ఇది బేసిక్గా నేను పైకి తీసుకెళ్లే కొద్దీ రిపల్షన్స్ తగ్గుతున్నాయి, ఎందుకంటే ఐరన్ రాడ్స్ లెంత్ తగ్గిపోతుంది. ఇక్కడ వరకు నాకు ఐరన్ రాడ్స్ ఉన్నాయి, సో ఐరన్ రాడ్స్ లెంత్ తగ్గితే ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా తగ్గిపోతుంటుంది. సో వన్ ఆఫ్ ద వన్ టీచర్స్ వచ్చేసి దీన్ని జస్ట్ పుష్ చేసేసి వెళ్ళిపో, వేడిగా ఉంటుంది, ఇండక్షన్ స్టవ్ కాదు.